అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలనేది క్రికెట్ లో అనుసరించి తీరాల్సిందే। ఎందుకంటే జాతీయ జట్టుకైనా ఐపీఎల్ జట్టుకైనా ఆడేందుకు అవకాశం వస్తే ఏ క్రికెటర్ అయినా తనను తాను నిరూపించుకోవాల్సిందే। తాజాగా బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అద్భుతంగా నిలబెట్టుకున్నాడు। పేసర్ మహమ్మద్ సిరాజ్ కొత్త బంతితో బౌలింగ్ చేసి అవకాశాన్ని సిరాజ్ కు ఇవ్వడం దానిని తిరుగులేని విధంగా వినియోగించుకున్న సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో చెలరేగిపోయాడు। ఒక బాల్ కాదు రెండు బాల్స్ కాదు 12 బాల్స్ అంటే రెండు ఓవర్లకు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసి కోల్కతా పతనాన్ని శాసించాడు। బ్యాట్స్మెన్ గేమ్ గా ఉండే టీ20 ఫార్మాట్ లో ఒక బౌలర్ ఒక మెయిడెన్ చేస్తేనే గొప్ప। అలాంటిది రెండు ఓవర్లు వరుసగా మెయిడెన్ చేయడంతో పాటు మూడు వికెట్లు తీయడం ద్వారా మహమ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు। బుల్లెట్ లాంటి బంతులు విసిరి కోల్కతాను కళావికలం చేశాడు। తన మొదటి ఓవర్లో మూడో బంతికి రాహుల్ త్రిపాఠిని అవుట్ చేశాడు। ఆ తర్వాతి బంతికే నితీష్ రాణాను కూడా బౌల్డ్ చేశాడు। తర్వాత నాలుగో ఓవర్ వేసిన సిరాజ్ మరోసారి కేకేఆర్ పై విరుచుకుపడ్డాడు। మూడో బంతికి టామ్ బాటన్ ను బోల్తా కొట్టించాడు। ఈ మూడు వికెట్లలో రెండు క్యాచ్లు కీపర్ డివిలియర్స్ క్యాచ్ పట్టగా రాణాను మాత్రం క్లీన్ బౌల్డ్ చేశాడు। ఈ ప్రదర్శనతో పలు అద్భుతమైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు। ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్ లో రెండు ఓవర్లను మెయిడ్ ఇన్ చేసిన తొలి బౌలర్ గా రికార్డు సృష్టించాడు। ఒకే ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ గాను ఘనత సాధించాడు। అయితే ప్రస్తుత ప్రదర్శనతో వచ్చే ఆస్ట్రేలియా టూర్ కు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ పర్యటన కోసం ఐదో పేసర్ గా సిరాజ్ తో పాటు శార్దుల్ ఠాకూర్ రేస్ లో ఉండగా కోల్కతాపై సూపర్ సెల్ఫ్ తో హైదరాబాదీ బౌలర్ ముందంజలో ఉన్నట్టు చెప్పొచ్చు। ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు NH9।